తెలంగాణ రైతులకు శుభవార్త. ఇక 3 రోజుల్లో 50 వేలు. సో 3వ విడత ఈరోజు ఎవరికి వేస్తున్నారు? సో రైతన్నలకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది. అయితే రైతన్నలకు సంబంధించి ప్రభుత్వం అయితే రుణమాఫీ అసలు వేస్తుందా అనేది ఒక డౌట్, అయితే అందరికీ వేస్తుందా అనే డౌట్ అయితే చాలామందికి రావడం జరిగింది. అయితే వీటిలో మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి కోరుకుంటూ మీ వద్దకు లైక్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అనేది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. డైట్ టాప్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో రైతులకు సంబంధించి మనకు ఈ నెల 15 నుంచి ఈ నెల 30 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 15 తారీఖు స్టార్ట్ చేసి ఇప్పుడు 27, సో ఎవరికి వేస్తున్నారు అనేది అమౌంట్ చూసుకున్నట్లయితే క్లోజింగ్ డేట్ అనేది మనకు 30 వరకు అయితే ఉంది, ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది. అయితే నిన్న మాత్రం మనకు 36 నుండి 37 ఎవరైతే అమౌంట్ అయితే తీసుకున్నారో వారికి మాత్రం వేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనకు 40 వేలలోపు ఎవరైతే అమౌంట్ అయితే తీసుకున్నారో వారికి అయితే రుణమాఫీకి సంబంధించి అమౌంట్ అయితే బ్యాంకులో అయితే వేయడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికి కూడా ఒకేసారి అయితే వేయడం లేదు, అందరికీ దఫలు దఫలుగా దశల వారికి అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ ఉంది కాబట్టి సో అమౌంట్ వేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే రైతన్నలకు సంబంధించి ఇబ్బంది అయితే పడకూడదు, ప్రభుత్వం కూడా ఈ విషయంలో అయితే చాలా స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ఇంకా 3 డేస్లో మాత్రమే ఉంది, ఇంకా రైతులకు సంబంధించి రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది, రైతులు కూడా ఇబ్బంది, వారు కూడా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేస్తుంది. అయితే ఇందులో మనకు 1 లక్షకు పైన 20 వేలకు పైన అయితే అమౌంట్ అయితే ఈ ఇంతమంది లబ్ధిదారులకు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 5 లక్షల మందికి చిల్లర అయితే ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంకా 3 డేస్లో అయితే వేయడం జరుగుతుంటుంది. సో దీనికోసం అయితే వీడియో చేయడం జరిగింది, ఎందుకంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం అయితే. సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే వీడియో వస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.